cai, cai, cai. Ei, papai. Cai, cai. Que ali dentro cai, velho. Super cão, nenê. నువ్వు చూసావా? నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నాకు బాగా ఇంట్రెస్ట్ రా, మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. లేదు, గుర్తు లేదు, మర్చిపోయా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమా? అదే ప్రశ్న. చెప్పలేనంత ఇష్టం, అందుకే చెప్పలేకపోతున్నా. Come on, you tell me da. You tell me something da. అడిగితే ఎట్లా చెప్పగలదా? చెప్పు. ఈ అమ్మాయి బంగారం రా, మావాడున్నాడే దొంగలకు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలని, గంట మార్కు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవసరే, మరీ చిన్నపిల్ల ఉందా? ఎందుకైనా మంచిది నేను నమ్మలో. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. సరే, మీకు మ్యారేజ్ అయిందా? అయ్యింది. లవ్ మ్యారేజ్ అయ్యింది. లవ్ మ్యారేజ్ యు నో నా బ్రో. ఎందుకు చేసుకున్నారు? అదే ఎలా చేసుకున్నారు? లవ్ మ్యారేజ్ లేచిపోయి చేసుకున్నా. దుర్మార్గుడు, పగలు దాంతో రాత్రి దీంతో. లేచిపోయి మీరు ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటి? ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ పిఎస్. అది మా గారు పూజ. డైరెక్ట్ పిఎస్ తీసుకెళ్ళి ఇరువురు కుటుంబ సమక్షంలో గుళ్ళ పెళ్లి చేసుకున్నాను. మీ వైఫ్ కు ఫోన్ చేసి లవ్ యు అని చెప్పండి. ఇప్పుడు చెప్పాలి లైవ్ లో. మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. నెంబర్ నాకు. ప్యాక్ నుంచి పెట్టాడుతుంది. ఇంకోసారి అన్న పట్టు పట్టు చెయ్యే పట్టు. నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? చిన్నదాని చెయ్యే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు. ఓకే, సెకండ్ అండి. కాకరకాయ మొక్క మూడా మొగని కాదురా నువ్వు. యు వాంట్ టు సీ మై ఫుల్ ఫిగర్? కమ్ ఆన్, కమ్ ఆన్. సొంతంగా చేసుకోవడం చేతి రాదురా నీకు? అడివి మనిషి తల్లి. నో రీల్స్ అని వాడుకుంటున్నావు ఎదవా? ఏం పర్లేదు, ఏం పర్లేదు. పాపోయ్ చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పండు? అమ్మా ఏం ఫీల్ ఉండదు మా వాడ. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఏం చేస్తావురా? ఎవర్రా అమ్మా అన్నది నన్ను? ఇదో చూడు, నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? మొట్టం వచ్చింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. మొట్టం వస్తే ఇప్పుడు ఇంకా మొట్టం వస్తుంది అమ్మ అవుతానా? ఇదే పంది బలిస్తే ఏనుగు అవ్వదరా వెర్రి. ఇదేమన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానా? డబ్బులు ఇచ్చి అయితే కొనుక్కోలేదు కదా కదా అవ్వ. ఏంది అవ్వ? ఆంటీ అనండి. నీకు ఎందుకులే అయ్యా అండి, ఇచ్చారు పైసలు తెచ్చుకో పోయి. ఆ ఈతికు రోడ్డు, ఈ ఈతికు చాడు. ఎందుకు సోక్కు చేసాడు, తమ గోల చేసాడు. ఆ ఈతికు రోడ్డు, ఈ ఈతికు చాడు. ఏదైనా ఒక విషయం సగం వింటారు చిరాకు నాకు, రెండోసారి కొడుకు వినాలా? మీ పేరు సాయి. మీరు తంత నైన్త? నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా? ఇప్పుడే ప్రెజెంట్ ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిందా? అదే చిన్నపిల్లలాగా ఉన్నారు మీరు. చిన్నపిల్ల ఉంటారు, చిన్నపిల్ల. వాలెంటైన్స్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే అంటారు కదా, అసలు ఇవి ఎందుకు జరుపుకుంటారు? ఎందుకయ్యా పని? నీ పని నువ్వు చూసుకో. ఎందుకు జరుపుకుంటారు అంటే అసలు కనిపెట్టింది ఎవరైతే నాకు తెలీదు.
ఇది లవర్స్ కి ఉపయోగిస్తుంది. ఇవి ఎందుకు పెట్టారు అనేది కూడా తెలీదు. నేను ఫోన్ లో చెప్పానా కొంచెం తల్ల కిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. సిగ్గుశరం ఉన్నాదిరా నీకు, ఏమైనా మాన మర్యాద ఉన్నాదిరా నీకు. విత్తనం లేకుండా మొలిచేది ఏంటది? పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నా. గురు నీకేమన్నా కనిపించి బుగ్గలేడికెంచొచ్చినాయి బే. బాబా టెంప్ట్ అయిపోతున్నాను. ఏంట్రా బొండలు చెప్తున్నావా? మనసు విరగ్గొట్టే మషిన్ రాదు. తను నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడుంటాను అంతే. ఏం లేదు, కష్టమైనా సరే ఇష్టమైన పనిని మాత్రమే చేయి. అంటే మనసుకు నచ్చిన పని మాత్రమే చేయి. ఆ విషయంలో నేను ట్రిప్ అవుతాను మీకు అందరికి తెలుసు. ఎందుకంటే నచ్చిన పని చేసామనుకో పైసలు వస్తాయి, మనశ్శాంతి కరువు అయిపోతుంది. అర్థమైందా? గుంట మంచి పొంగు మీద ఉంది. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. స్వామి ఆంజనేయ రేపు తెల్లవారుజాము 10 గంటలకు గుడికి వచ్చేసి వచ్చేస్తాను, దీన్ని మర్చిపోయేలా చేసే స్వామి. హలో అనుషానా? అనుషా ఏదో నేను వాళ్ళ చెల్లెను. నిజమా? ఎవరు? హలో చెల్లెనా, గుడికాడ బుగ్గలు అమ్ముకుంటా నువ్వేనా? వేసేసాడు, బాగా వేసేసాడు. కాదక్క, అలా కొట్టించుకుంటే ఏం కాదా? తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కదా ఇది. కాకపోతే కందిపోద్ది, కానీ బాగుంటది. నాకు అర్థం కాలేదు సార్. మీ బావకి అర్జెంటుగా ఫోన్ చేసి అర్జెంటుగా ఒక దెబ్బ వేయించుకోవాలి. నువ్వు ఎటు పోకడాడే ఉండు, నేను వచ్చేస్తాను. కావాలంటే రాత్రి బెడ్రూమ్ లో నా కింద ఉంది, వాడు నన్ను ఎలా కొడతాడు చూడు. పోలీసులు పిలిపించి లంచర్ బయట కట్టిచ్చా, బయట కట్టిచ్చా. ఆ బావ వీడియో పెట్టిన తర్వాత అర్థమైంది ఎంత మందికి అలా పిలిపించుకోవడం ఇష్టమో అని. ముజే నీ ఆతా ఇస్కో బహుత్ అచ్చి తరహ ఆతా హై మా బావ, ఎంత బాగుంటుంది కదా, నాకు కూడా ఇష్టం. ఇక నుంచి మీ మర్దులు లవర్ ఆర్ ఎవరు ఉంటే వాళ్ళు వాళ్ళందరూ మిమ్మల్ని బావ అని పిలవాలని తదాస్తు కోరు. ప్రతి సీను ప్రతి షూ మైండ్ బాగుంది లోపల, సీరియస్లీ హాస్టల్ బోలే.